సరే, ఇంకొక సమస్య ఏంటంటే చాలామందికి తల తిరుగుతూ ఉంటుంది, అనుకోకుండా తల విసిరేస్తుండడం, వర్టిగో అన్న పేరు కూడా ఉంది దీనికి. దీనికి ఎట్లాంటి చిట్కాలు ఇస్తారు మీరు? ఆయుర్వేదంలో దీనికి ఎట్లాంటి చికిత్స ఉంది? ఓకేమ్మా, చెప్తానమ్మా. ఇంతకంటే ముందు అసలు కారణాలు చెప్తానమ్మా, అందరికి యూజ్ అవుతుంది కదా. అసలుకి ఎందుకు తల తిరుగుతుంది అని చెప్పేసి ట్రీట్మెంట్ కూడా చెప్తాను. తల తిరిగేందుకు సవాలక్ష కారణాలు అమ్మా. అంటే ఉదాహరణకి మెదడులో ఏదైనా సమస్య వచ్చినా తల తిరుగుతూ వస్తుంది. అదేవిధంగా నెక్ అంటే మెడ దగ్గర ఏదైనా సమస్య ఉన్నా తల తిరుగుతుంది. వెన్నుపూసలో సమస్య ఉన్నా, వెన్ను పాములు ఏదైనా సమస్య ఉన్నా తల తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బీపీ రక్తపోటు ఉన్నా తల తిరుగుతుంటుంది, పోషకాహార లోపం ఉన్నా తల తిరుగుతుంటుంది. ఇలా అనేక రకాలైన చాలా కారణాలు అమ్మా, అందుకే సవాలక్ష కారణాలు చెప్పాను. సో కానీ ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలమ్మా మనము. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆ తల తిరిగే సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారమ్మా, సర్వసాధారణంగా ఏదో చూపించుకోవడం మంచిదని చెప్పేసి వెళ్తారు. ఆయన డాక్టర్ గారు ఏం చేస్తారంటే వ్యాధి నిర్ధారణలో భాగంగా అనేక రకాలైనటువంటి పరీక్షలు, అంటే సిటీ స్కాను, తర్వాత ఎంఆర్ఐ స్కాను, తర్వాత ఎక్స్రే, బ్లడ్ టెస్టు, వాట్ నాట్ ఎల్స్ అన్నీ చేయిస్తారమ్మా. కొంతమందిలో మాత్రం కారణం స్పష్టంగా తెలుస్తుందమ్మా, ఈ కారణం వల్ల తలనొప్పి వస్తుందని చెప్పి, తల తిరగడం అనేటువంటి సమస్య వస్తుందని చెప్పేసి. కొన్నిటిలో ఏ కారణం ఉండదమ్మా, అంటే మనకేం తెలియదు, కానీ సమస్యతో మాత్రం చాలా బాధపడుతుంటాడమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా మేము చూస్తుంటామమ్మా, వాళ్ళు పాపం చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఏదో డాక్టర్ గారు పరీక్షలు అన్ని చేయించుకున్నాము, మరి ఆ పరీక్షలు అయితే ఏం రిపోర్ట్ అయితే నార్మల్గా వచ్చింది, నాకేమో సమస్య తగ్గట్లేదు అని చెప్పేసి కూడా పాపం వాళ్ళు చాలా బాధపడుతుంటారమ్మా కొంతమంది. ఏది ఏమైనప్పటికీ కారణం స్పష్టంగా తెలిస్తే దానికి సంబంధించిన చికిత్స చేయడం చాలా చాలా ముఖ్యం అమ్మా. ఇప్పుడు వైద్యులంతా జనరల్గా కారణాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. కారణం తెలియక ఒక్కోసారి మానసిక ఒత్తిడి ఇలాంటి ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా వైద్యులు ఏదైనా మానసికంగా ప్రశాంతంగా ఉండేదానికి కానీ కూడా ఇస్తుంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ ఆ మందులు వాడొచ్చమ్మా, వాటికైతే నేను వ్యతిరేకం కాదు, వాడకూడదని చెప్పట్లేదమ్మా. ఇంగ్లీష్ మందులు వాడచ్చు, వాడుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడడం వల్ల వాటి బెనిఫిట్స్ని పెంచుతుంది, కారణం స్పష్టంగా తెలియనటువంటి ఈ తలతిరుగుడు సమస్య కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంతమేర తగ్గుతాయమ్మా. వాటి ఎఫెక్ట్ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, తర్వాత కారణం స్పష్టంగా తెలియదమ్మా కొన్నిటికి, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఎంతోమంది బాధపడేటువంటి ఈ యొక్క సమస్యకి మంచి ఫార్ములా చెప్తానమ్మా. ఇది తయారు చేయడం సులువు, ఈజీగా దొరుకుతాయి, ఖర్చు తక్కువ, అందరూ వాడుకోవచ్చు ఏమ్మా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. కాబట్టి అందరూ వాడుకోవచ్చు, అది చెప్తాను చూడమ్మా. నాలుగు పదార్థాలతో తయారు చేసుకోవాలమ్మా. వీటిలో కొన్ని మన వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటాయి, కొన్ని పేర్లు తెలియకపోవచ్చు, అన్నీ ఒకసారి చెప్తాను చూడండి. మొట్టమొదటిది అశ్వగంధమ్మా. అశ్వగంధం మీకు తెలుసు, అశ్వగంధ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. అది చాలా పాపులర్ అమ్మా, అది ప్రపంచవ్యాప్తంగా కూడా అశ్వగంధ అశ్వగంధ అని చెప్పి చాలా పాపులర్ అమ్మా. అది ఆయుర్వేద వైద్య విధానంలో అశ్వగంధకి అంత ప్రాచుర్యం వచ్చిందనమాట. కాబట్టి అమృతంతో సమానం, అది అనేక రకాలైనటువంటి జబ్బులకు పనిచేస్తుందమ్మా. అందుకే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి పూర్వకాలం మన పెద్దలు చెప్పేవాడు. అంటే వ్యాధి ఫలాందేని తెలియనప్పుడు పెన్నేరు, దీన్ని అశ్వగంధనే పెన్నేరు గడ్డలు అని చెప్పేసి అంటుంటారు అమ్మా. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు, మనకేం తెలియలేదు అనుకోండి, ఆ పెన్నేరు గడ్డలు అశ్వగంధ చూర్ణం వేస్తే కూడా కొంత కంట్రోల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో, అంటే అన్ని జబ్బులకు పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు అనేక జబ్బులకు ఇది వాడడం జరిగిందమ్మా. కాబట్టి అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవది సరస్వతి. సరస్వతి ఆకు తెలుసు కదమ్మా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సరస్వతి ఆకు చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 50 అయితే సరస్వతి ఆకు చూర్ణం 25 గ్రాములు 25 గ్రాములు అమ్మా. తర్వాత మూడవది వచ్చేసి వచ చూర్ణం. చిన్నపిల్లలకి వజ పెడుతుంటారు కదా, వస అంటుంటారమ్మా, వచ వస అమ్మా, మాటలు బాగా వచ్చేదానికి, స్పష్టంగా మాట్లాడేదానికి, తెలివి బాగా పెరిగేదానికి, మేధాశక్తి పెరిగేదానికి, మన వాళ్ళు సాంప్రదాయంగా అదొక భాగంలో వస్తూ ఉందమ్మా, మన పెద్దలు పిల్లలకు వాడుతుంటారనమాట. అది ఒక 25 గ్రాములు తీసుకోవాలి పొడి. తర్వాత చివరగా జటామాంసి అనేటువంటి ఒక ఔషధం దొరుకుతుందమ్మా, అది చూర్ణం కూడా దొరుకుతుంది మనకి, ఇవన్నీ కూడా చూర్ణాలు దొరుకుతాయమ్మా. ఆ జటామాంసి చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే ఒక అశ్వగంధ 50 గ్రాములు తీసుకోవాలి, మిగతా అవన్నీ అంటే సరస్వతి 25 గ్రాములు, వచ 25 గ్రాములు, జటామాంసి 25 గ్రాములు, 125 గ్రాములు అయింది మొత్తం. మొత్తము 50 50 125 గ్రాములు అయిపోయినాం, ఇంచుమించు 1 మంత్కి సరిపోతుంది మాది అప్రాక్సిమేట్గా.
సో 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఒకేసారి ఎక్కువ తయారు చేసి వాడితే ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో చూర్ణాలు దొరుకుతాయమ్మా, పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ ఏంటంటే కొంచెం వైద్యులను కానీ ఆ తెలిసిన వాళ్ళని కానీ అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళని విచారించేసి ఫ్రెష్గా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకోవాలమ్మా. అది నేను అందరికీ చెప్తుంటాను ప్రతిసారి కూడా అమ్మా, ఎందుకంటే ఔషధ విలువలు బాగుండాలంటే ఫ్రెష్నెస్ అవసరం అమ్మా. సో అలాంటివి మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ పద్ధతిలో 4 పదార్థాలను కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి సువాసన భరితమైనటువంటి పౌడర్ తయారవుతుందమ్మా. చాలా సువాసన ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వచ బాగా వాసన అయినటువంటి ద్రవ్యము, జటామాంసి అయినటువంటి ఔషధ ద్రవ్యం కూడా చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. సో ఇవన్నీ కలిపి తయారు చేసుకున్నప్పుడు చాలా మంచి వాసన అయినటువంటి పౌడర్ తయారైపోతుంది. ఇది ఎంత బాగా కలిపేసేసి 4 ఈ చూర్ణాలు ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు అమ్మా దీన్ని ఒక 2 గ్రాములమ్మా, 100 ml వాటర్లో కలుపుకొని తాగొచ్చు. లేకపోతే ఆ 2 గ్రాముల పౌడర్ నోట్లో వేసేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పుక్కిలిచ్చేసి ఆ నీళ్లు కూడా మింగేసేయచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు. 2 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదమ్మా, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంచుమించు నెలకు సరిపోతుందని చెప్పాను కదమ్మా, ఒకరోజు అటు ఇటు అయిపోయి చేసుకోవాలన్నమాట. అంత ఎక్కువ అయితే వాడకూడదు, దానివల్ల కొంచెం కడుపులో సంకటము, వికారము, వేడి చేయడం ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఇంచుమించు 2 గ్రాములు అయితే సర్వసాధారణంగా ఎవరికి ప్రాబ్లం ఉండదమ్మా. కాబట్టి 6 చెంచా కంటే కూడా తక్కువ అట్లా వాడుకుంటే సరిపోతుందమ్మా. తర్వాత ఇక్కడ నాకు మరొకటి కూడా గుర్తొస్తుందమ్మా, ఇప్పుడు ఈ ఔషధ ద్రవ్యాలన్నీ కూడా ఆధునిక రీత్యా మనం ఆలోచించినప్పటికీ అశ్వగంధమా, అశ్వగంధ మానసిక ఒత్తిడికి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి మనిషికి ఉంటుందో హానికారకమైనటువంటి కార్టిసాల్ అనేటువంటి పదార్థం మనకు బాడీలో ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ అనేటువంటిది ఉత్పత్తి అయిందో దానివల్ల బీపీ రావడము, షుగర్ రావడము, నిద్ర పట్టకపోవడము, ఇది అనేక రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి. ఈ దీనివల్ల కూడా మళ్ళా మానసిక ఒత్తిడి పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంటే కార్టిసాల్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ పెరుగుతుంది, కార్టిసాల్ వల్ల కూడా మళ్ళీ మానసిక ఒత్తిడి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో అటువంటి కార్టిసాల్ను తగ్గిస్తుంది ఈ అశ్వగంధ. స్ట్రెస్ చెప్పాను కదా, మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి శక్తి అశ్వగంధలో ఉందమ్మా. ఇందులో దాదాపు 14 రకాలైనటువంటి ఒక అడాప్టోజెన్స్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, అదేవిధంగా ఈ కార్టిసాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయమ్మా. ఈ కార్టిసాల్ చెప్పాను కదమ్మా, బాడీకి హాని చేసేటువంటి పదార్థం అని చెప్పేసి తగ్గిస్తాయమ్మా. అండ్ రెండవది ఏంటంటే ఈ అశ్వగంధ అనేటువంటి మరొక గుణము, మనకు దేహంలో శక్తి, ప్రతి కణం నుంచి శక్తి రావాలంటే కణంలో మైటోకాండ్రియా అనేటివి ఉంటాయమ్మా. ఆ మైటోకాండ్రియాని ఉత్తేజపరుస్తుందమ్మా అశ్వగంధ. సో మనిషికి ఏమవుతుందంటే మనిషికి చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఇంకోటి రెండోది ఏమంటే మానసికమైన భరోసా కూడా కలుగుతుందమ్మా, ఇదేం చేస్తుంది నాకు ఈ తల తిరగడము, ఖచ్చితంగా నాకు తగ్గిపోతున్నటువంటి ఇది అశ్వగంధ కలిగిస్తుంది అనమాట. అంటే కణాల్లో ఆ శక్తిని కలగజేసేసి మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేసేసి ఆ శక్తిని కలగజేయడం వల్ల ఆ శక్తి ప్రభావం చేత ఆ మనోవేదనకు గురి అయ్యేటువంటి వాళ్ళు కూడా మానసిక ధైర్యాన్ని కూడా పరోక్షంగా ఇచ్చేదానికి ఈ యొక్క అశ్వగంధ ఉపయోగపడుతుందమ్మా. ఇట్లా రకరకాలుగా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ఇప్పుడు సరస్వతి, ఈ సరస్వతి ఆకులో కూడా విపరీతమైన అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. కెమికల్స్, అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. ఈ సరస్వతి ఆకులో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ లివర్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని పెంచుతాయమ్మా. లివర్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్, గ్లూటాథియోనిన్, తర్వాత ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సైడ్ డిస్మిటోజు, ఇలాంటి ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచుతాయమ్మా. ఎప్పుడైతే ఈ గ్లూటాథియోన్ రిడక్టోజు, సూపర్ ఆక్సైడ్ డిస్మిటోజు ఇలాంటి ఎంజైమ్స్ పెరిగిపోతాయో ఇవి మెదడుకు వెళ్ళేసేసి మెదడులో హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసేస్తాయమ్మా. అంటే సెల్ని క్లియర్ చేసేస్తాయి. సో సెల్ని క్లియర్ చేసేస్తాయి, సెల్ని బాగా కాపాడుతాయి. అంటే మెదడులో ఉన్నటువంటి కణాలను రక్షించేదానికి కూడా ఉపయోగపడతాయి. ఆ కణాల వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి చెడు పదార్థాన్ని కూడా తొలగించేటువంటి శక్తి ఈ యొక్క సరస్వతి ఆకులు ఉన్నటువంటి ఈ పదార్థాల వల్ల కలుగుతుందమ్మా. కాబట్టి లివర్లో ఈ యొక్క ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాయో దీని యొక్క ప్రభావం బ్రెయిన్లో పడేసి బ్రెయిన్లో ఆ చెడు పదార్థం తొలగిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా ఇంతకుముందు కొన్ని కారణాలు స్పష్టంగా చెప్పలేమని చెప్పేసి మనకు పరీక్షలు తెలియవి, కానీ సమస్య ఉంటుంది. సో మెదడులో ఇలాంటి హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించేసేసి ఆ పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ యొక్క సరస్వతిలో ఉందమ్మా. మూడవది వచ్చేసి వచ వచలో కూడా అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఈ మెదడులో సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేయడమే కాకుండా
మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చేసి బ్రెయిన్కి మంచి పోషణ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వజ పనిచేస్తున్నాము. అట్లే జటామాంసి, జటామాంసిలో నార్డోస్టాకిన్ను, అదేవిధంగా జటామాంసంను, జటామాంసిన్ను, ఓరటైల్ ప్రిన్సిపల్స్, ఇలా అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్లో సెల్స్ను కాపాడుతాయమ్మా. అంటే కణాలు డ్యామేజ్ కాకుండా బ్రెయిన్లో ఆ కణాలను కాపాడుతాయి, మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి, కామింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. వీటన్నిటితోడు సహజమైనటువంటి ప్రశాంతమైనటువంటి టయానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా మంచి నిద్ర పట్టేదానికి కూడా ఈ జటామాంసి ఉపయోగపడుతుందమ్మా. అందుకే ఇప్పుడు మనం సపోజ్ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏదైనా నిద్రకు ఏదైనా వాడితే అవి అలవాటు పడిపోవడము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము ఇలా జరుగుతుందమ్మా. ఈ జటామాంసి వల్ల అటువంటిదే ఉండదమ్మా, సైడ్ ఎఫెక్ట్స్, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మంచి ప్రశాంతమైన నిద్ర వస్తుంది, టయానికి మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నాలుగు రకాలు కలిపి మనం ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి తలతిరుగుడు సమస్య ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ అన్నిటికీ ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పనిచేస్తుంది. కాబట్టి కారణం స్పష్టంగా తెలిసినప్పుడు ఇంగ్లీష్ మందులు డాక్టర్ గారి సలహా మేరకు వాడుకుంటూ ఇది వాడుకోవచ్చు. కారణం స్పష్టంగా తెలియనప్పటికీ కూడా డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు వాడుకుంటూ ఇది వాడుకోవచ్చమ్మా. దీనివల్ల ఇంతకుముందు మీరు చెప్పినట్లు అన్ని సైడ్ బెనిఫిట్స్ అన్నాయప్ప, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత రెండోది ఏమంటే ఆ ఇంగ్లీష్ మందుల యొక్క ఔషధ గుణాలను కూడా పెంపొందింపజేస్తాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాటి యొక్క ఔషధ గుణాలను పెంపొందింపజేస్తాయి, సమస్య త్వరగా తగ్గిపోతుంది. మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. థ్యాంక్ యూ సార్.